నాకేదన్నా నిధి దొరికితే నీ బొల్లంతా వజ్రాలతో కప్పేను బాబు నాగేశ్వరం బాబు ఓహో రంగన్న గారా ఎందుకు వచ్చారా వేధవ మీ అన్నగారి మట్లు ఏం బాగులేదు బాబు శాంతమ్మ గారు ఎలాగైనా సరే మిమ్మల్ని తీసుకురమ్మన్నారు బాబు నేనెందుకురా నేనేమన్నా డాక్టర్నా అలా అనకండి బాబు ఏది ఏమైనా స్వయాన మీ అన్నగారు అన్న బుద్ధి మాత్రం సున్నా కాకపోతే విభిచారని నా మీద అడ్డమైన కేసులు బనాయిస్తే తాను జడ్జిగా ఉండి నాకు నాలుగు నెలల శిక్ష విధిస్తారా అన్న బాబు సంసారంలో అనేక కురంగులు ఉంటాయి బాబు ఇలాంటి కష్ట సమయంలో అవన్నీ మర్చిపోండి బాబు బాబు పెద్దబాబు గారు బ్రతుకుతారో లేదో నమ్మకం లేదు బాబు శాంతమ్మ ఊరికి ఏడో మాసం బాబు కంటిని మండికి ఏక ద్వారంగా ఏడుస్తున్నారు బాబు అందరినీ కట్టకట్టుకుని పాము चंपी राको कप वैडिया మీ అన్నగారు మీకు విరోధం కావొచ్చు కానీ ఆయన గారి డబ్బు మనకేం విరోధం కాదు గండా ఏదో పాప కష్టపడి నిలవ చేశాడు అందుకని మనమంతా కలిసి మన తెలివితేటలతో దానికి మగ్గలార్చి పట్టాలి ఏం బావరా మా ఆ డబ్బంతా చేతికొస్తే నా ఒళ్ళంతా వజ్రాలతో కప్పేరు మీ బావగారు ఏమండి ఇదిరా మోకాళ్ళు అడ్డేవాళ్ళు ఎక్కడన్నా ఉంటారా అవును మన బ్రహ్మాండం ఐడియా బ్రహ్మాండంగా ఉంది మా అన్నగారు సచ్చే వరకు ఎలాగో అక్కడే కళ్ళు మూసుకుని కనిపెట్టుకోండి మనకు బుర్రలే ఉంటే సచ్చే మార్గాలు చాలా ఉన్నాయంట అవల్ రైట్ గా గంగన్న అమ్మా రవి తీసుకెళ్ళి పడుకోబెట్టు అదే కదమ్మా రాదు చాలా कंगार भगवं ना प्रार्थना आगे इपड़े वस्ता अम्मा सीतम ती प्रार्थना आगे ఆడవాళ్ళ కష్ట సుఖాలు తెలిసిన తల్లి అందుకే రామయ్య తండ్రికి నా మరణ వినిపించి నా పసుపు ఇంకో నిలబెట్టా వచ్చావా నాయన అన్నయ్యకి ఎలా ఉంది వదిన కష్ట నెమ్మదిగానే ఉంది రాబాబు లోపలికి ఏమండి మీ తమ్ముడు నాగేశ్వరరావు వచ్చాడు అక్కడే ఉండిపోయావు రానైనా వాళ్ళని బుండు అవతలకి పంపు పంపు నీవు నాకు తమ్ముడవు కాదు నేను నీకు అన్నను కాదు అవతలకి పోనీనండి ఏదో తెలియక చేశాడు తెలియక చేశాడా తండ్రి సంపాదించిన ఆస్తిలో సగం పట్టుకుపోయి సర్వనాశనం చేశాడు సాగబోతుతోనూ వ్యభిచారంతోనూ తిరిగి వంశ మర్యాదలు మాట్లాడిపాడు దానితో అడుగు పెట్టడానికి వీల్లేదు నీ చేత్తో మంచి నీళ్ళు ఇచ్చిన అది విషంతో సమానం మాట్లాడారు ఏంటిదంతా ఆ పంటగారు ఉన్నప్పుడే మర్చిపోయినారా పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని చెప్పలేదు ఈ బ్రష్ నా కళ్ళెదుట ఉన్నంత కాలం నాకు శాంతి లేదు బొమ్మనండి అవతలికి మాధవరావు గారు ఏదేమైనప్పటికీ ఒక్క కడుపును పుట్టిన అన్నదమ్ములు మీకంటే అతనికి వేదిక్కవరా చెప్పండి ఏదో చిన్నతనం వల్ల తెలియ తప్పులు చేశాడు మీరు పెద్దలు క్షమించాలి పోనీలండి డాక్టర్ గారు చెప్పినట్టుగా వినండి నాగేశ్వరరావు ఇక నైనా బుద్ధి కలిగి ఉండి మీ అన్నగారిని కనిపెట్టుకుండు అలాగే సార్
అన్నైనా తండ్రైనా వారేగా ఇంకెవరు ఉన్నారు నాకు निद्रहार अलसीपो पड़को अन्या ने